బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ చెన్నారావుపేట జై భీమ్ లో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, గిరిజనుడికి పోలీసులు చిత్రహింసలు పెట్టినట్టుగా తెలుస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కిషోర్? భారతి, వరంగల్లో ఇటు జై భీమ్ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇటు కొట్లాడే తెచ్చుకున్న తెలంగాణలో ఇటు పోలీసులు అయితే అత్యుత్సాహం ప్రదర్శించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా నర్సంపేట డివిజన్ లోని చిన్నారావుపేట పోలీస్ స్టేషన్ లో జరిగిందని చెప్పవచ్చు. అయితే కుటుంబ పోషణ భారమే ఉందంటూ ఇప్పటికే మానవ హక్కుల సంఘాన్ని కూడా ఇటు వీళ్ళు బాధితులు అయితే ఆశ్రయించడం జరిగింది. నర్సంపేటలో ఈ ఘటన అయితే హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల తీరుపైన కూడా ఇటు ఆ బాధిత తో పాటు ఇటు మానవ హక్కుల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణలో పెళ్లి పోలీసింగ్ అంటూ కొత్త పేరును పెట్టి ప్రజలు ఇటు మాన ప్రాణ ధన ధాన్యాది పైన కూడా ఇటు పోలీసులు దాడి చేస్తున్నట్టుగా కూడా ఇటు బాధితులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓ మర్డర్ కేసులో ఇటు గిరిజన యువకుల్ని కాళ్ళు విరిగేలా కూడా వీళ్ళు చిక్కబాదినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మానవ హక్కుల సంఘాన్ని ఇప్పటికే వీరు ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతమైతే వారు ఇటు సహాయం కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే చిన్నారావుపేట పోలీసుల తీసుకోవాలంటే కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న పరిస్థితి మాత్రం ఉంది. భారతి, కిషోర్, కేవలం అతన్ని మాత్రమే అరెస్ట్ చేసి ఇలా దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి? ఈ దాడిలో మొత్తంగా అతనికి రెండు కాళ్ళు కూడా విరగొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ గతంలో అసలు నర్సంపేట డివిజన్ లోని చిన్నారావుపేట మండలంలో ఉప్పరపల్లి శివారు జీవితండ కారులో గత డిసెంబర్ మొదటి తేదీన అదే తండకు చెందిన గదిలోకి సతీష్ అనే వ్యక్తి హత్యకు గురికావడం జరిగింది. అయితే దీంతో ఇతని సొంత అత్త మామని బుక్య బాన్య ఇటు కమలమ్మ బామ్మర్ది ఇటు చిన్నారావుపేట పోలీసులను డిసెంబర్ 3వ తేదీ నుంచి ఇక పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సతీష్ హత్యకు కారణం మీరేనంటూ విషయం ఒప్పుకోవాలంటూ కూడా చిన్నారావుపేట పోలీసులు అయితే వీరిపైన చిక్కపాదినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఘటనలో అయితే ఇటు బాధితులు రెండు కాళ్ళు కూడా వేగినట్లుగా కూడా ఇటు ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కోరుతున్న పరిస్థితి మాత్రం ఉంది. భారతి, కిషోర్, కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమంటున్నారు, ఏమని డిమాండ్ చేస్తున్నారు? కిషోర్,